नमस्कार अंडी, वेलकम टू अवर चैनल। ई रोज नेनु बीरकाय तो चेसुकुनेटुवंटि ओक सिंपल रेसीपी मीकु चूपिस्तानंडि। अदि कूर कादु, पप्पु कादु, एं कादु, चाला पात कालंलो कूडा चेसुकुनेटुवंटि अदि रेसीपी अंटे पेद्दवाळ्ळु चेस्तुंडेवाळ्ळु। एंदुकंटे అందరికి తెలిసిందే బీరకాయ అనేది చక్కటి నీటి కూరండి। పత్యం కోసం జ్వరాలు వచ్చినా, జలుబులు వచ్చినా, దగ్గు వచ్చినా, బాలింతరాళ్ళకు కూడా బీరకాయని పత్యం కూర కింద పెడుతుంటారు కదా। అలాగే బీరకాయ కూర పప్పు దానికోసం మనం చెక్కు తీసేసుకొని ఆ చెక్కు పడేస్తుంటాము। చెక్కు తీసేసిన తర్వాత మిగిలిన కాయ మాత్రమే వాడుకుంటుంటాం కదా। ఆ చెక్కుతో చేసుకునే నేను మూడు రకాలుగా చేసుకుంటానండి। బాగా లేతగా ఉంటే గనక పచ్చడిగా చేసుకోవచ్చు। ఆ పొట్టుని చక్కగా నీడకి అంటే ఒక 2-3 గంటల పాటు ఎండకి పెట్టి తర్వాత నీడకి డ్రైగా ఎండబెట్టేసి, మా చిన్నప్పుడైతే మా మామమ్మ వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే కొంచెం ఒక చెంచా ఒక స్పూన్ నెయ్యి బాండిలో వేసి దాన్ని చక్కగా వేయించేసి వడియాల్లాగా అన్నంలో కలిపి కూడా పెడుతుండేవాళ్ళు। ఇంకొకటి నేను చేసుకునే రెసిపీ ఏంటంటే ఈ బీరకాయ చెక్కుని ఎండబెట్టి చేసుకునే కారపొడి అండి। ఆ కారపొడి నేను ఎలా చేసుకుంటానో నేను మీకు చూపిస్తాను। రెసిపీలోకి వెళ్ళబోయే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియో చివరిదాకా చూడండి, రెసిపీ మొత్తం గమనించండి ఎలా చేసామో, మీరు కూడా ప్రయత్నించండి। రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి। మొట్టమొదటిగా మా ఛానల్లో వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్టయితే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది। వీడియోలోకి వెళ్ళిపోదాం రండి। ఈ రెసిపీలోకి వెళ్ళిపోయే ముందండి బీరకాయ అందరికీ తెలిసిందే, వీటికి బ్రిస్టల్స్ కూడా, లేత బీరకాయ అయితే చక్కగా బ్రిస్టల్స్ ఇట్లా పైకి లేచి ఉంటాయి కదండి ముళ్ళు ముళ్ళులాగా। మనం పప్పు కూర చేసుకోవాలంటే వీటిని తీసేస్తాం తప్పనిసరిగా, పచ్చడి చేసుకోవాలంటే కొంతమంది వీటితో పాటే వేసేస్తారు, కొంచెం ముదురుగా ఉందంటే ఇవి పైపైన పీచుల్లాగా ఉన్నవి తీసేసుకోవడం జరుగుతుంది కదా। అలాగే నేను కూడా ఇక్కడ ఏం చేశానంటే కూర కోసం బీరకాయ చెక్కు తీసి పెట్టుకున్నాను, ఆ చెక్కు ఇదిగోండి ఇలా ఉంది। ఎందుకు కొంచెం కండతో తీశాను అంటే ఈ పొట్టుతోనే నేను చూపించబోయేటువంటి రెసిపీ అండి మీకు। ఇది ఇప్పటిది కాదు, మా పెద్దవాళ్ళు కూడా మా చిన్నప్పుడు ఈ రెసిపీని చేస్తూ ఉండేవాళ్ళు। దానికి ఇప్పుడు ఇది కూర చేసేసుకుంటాను। దీనికి ఏంటంటే వెంటనే చేసుకోవడానికి లేదండి, ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే నేను కొద్దిగా ఉప్పు కలిపే బాగా కలిపేసి వీటిని ఎండలో పెడతానండి। మామూలుగా ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఒక్క రోజులో ఎండిపోతుంది అనుకుంటున్నాను, బాగా మనకు ఉరుగుల్లాగా ఎండిపోవాలి। ఎండిపోయేదాకా ఎండలో పెట్టేసి దాని తర్వాత చక్కగా దీంట్లో కొంతమంది, నేను ఒక్కొక్కసారి ఏం చేస్తానంటే మిక్సీలో పొడి పొడిలాగా వేసేసుకుంటాను, వేసేసుకొని చక్కగా ఉడియాలు వేయించినట్టు వేయించేసుకొని ఉప్పు కారం చల్లుకొని అన్నంలో తినేయటం, అదొక వెరైటీ। ఇంకొకటి ఏమో కొద్దిగా మనం కారపొడి ఎలా కొట్టుకుంటామో అట్లా బీరకాయ కారపొడిలాగా చేసుకుంటాను। ఇప్పుడు నేను మీకు బీరకాయతో కారపొడి ఎలాగో అది చేసి చూపిస్తానండి। చెక్కుని ఎండబెట్టుకున్న తర్వాత ఇలా చూడండి చక్కగా ఎండిపోయినాయి। ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తానంటే ఒక స్పూన్ నూనె వేసి చక్కగా డ్రై రోస్ట్ అనగానే ఒక స్పూన్ నూనె వేసి చక్కగా రోస్ట్ చేసుకుంటానండి। దానికి సరిపడా ఎండుమిర్చి, ఇది డ్రై రోస్టే, నూనె వేయను, ధనియాలు ఇవి కూడా డ్రై రోస్టే, నూనె వేయకుండా, పోపు దినుసులు అండి, ఇందులో చూసారా శనగపప్పు ఉంది, మినప్పప్పు ఉంది, జీలకర్ర, మెంతులు, ఆవాలు ఉన్నాయండి, ఇవి కూడా డ్రై రోస్టే। నూనెల్లో నేను ఎక్కడేస్తానంటే ఇవి మరీ పచ్చిగా ఉంటాయి అని చెప్పి కొద్దిగా వీటిని వేయించడం కోసం రుచిగా ఎర్రగా ఒక్క స్పూన్ నూనె వేస్తాను। నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అండి, మీరు ఏ క్వాంటిటీకి తీసుకున్నారో దానికి తగ్గట్టు మీరు తినే రేంజ్లో చింతపండు తీసుకోండి। నేను చింతపండు ఒక 5-6 రెక్కలు ఇంత ఉండేటట్టుగా తీసుకున్నాను। వెల్లిపాయ రెబ్బలండి కొన్ని, వీటన్నిటిని డ్రై రోస్ట్ చేసేస్తాను, వీటికి మాత్రం ఒక 1/2 స్పూన్ నూనె వేయాలి గుర్తుపెట్టుకోండి, మిగిలినవన్నీ ఏమక్కర్లేదు। సరిపడా పసుపు ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకుంటానండి పొడిలాగా, చూసారండి కలగలగల వేగిపోయినాయి। వీటిని నేను మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసుకుంటాను, ఇవి రోల్ ఫెసిలిటీ ఉన్నా కూడా రోల్లో అంత బాగా నలగవు కాబట్టి మిక్సీలో వేసుకుంటేనే బాగా చక్కగా మెత్తగా పొడి అవుతుందండి। ఇది చిన్నపిల్లలకి పెట్టడానికి కూడా చక్కగా నెయ్యి వేసి వేడివేడి అన్నంలో బాగుంటుంది। కొంతమంది ఏం చేస్తారంటే ఇట్లా చేసుకోకుండా ఈ
ఎండిపోయిన ఉన్నాయి చూసారా, వీటిని చక్కగా ఒక స్పూను నెయ్యి వేసి చక్కగా ఎర్రగా ఒడియాల్లాగా వేయించుకొని కూడా అన్నంలో కలుపుకుంటారు. దీన్ని ఇప్పుడు దీంట్లో నేను సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. నేనైతే ఒక 2 స్పూన్లు వేసుకుంటున్నానండి, నాకు సరిపడా. దీనికి ఉప్పు కొలత ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు వేసుకుంటే మంచిది, నేను చెప్తే ఎవరి రుచికి తగ్గట్టు వాళ్ళు వేసుకుంటారు. కొంచెం పసుపు, వీటిని చక్కగా మిక్సీ వేసేసుకొని పొడి చేసేసుకుంటాను. పొడి చేసేసుకున్నాను చూసారా, మెత్తగా చక్కగా అయిపోయింది. ఇంకొంచెం ఇది మామూలుగా చూడటానికి అలా ఉంటుంది కానీ కొంచెం బరగ్గానే ఉంటే బాగుంటుందండి కలుపుకుంటే, లేకపోతే నోటికి చుట్టుకుపోయే అవకాశం ఉంది. మరి మెత్తగా కూడా అంత బాగుంటుందని నేను ఇలా వేసుకుంటా, మంచి ఘాటు వస్తుందండి మాకైతే. ఇక్కడ ఇది చూసారండి, ఇది బీరకాయతో చేసే కమ్మటి కారపొడి అండి. ఇది ఇడ్లీలోకి బాగుంటుంది, దోశలోకి బాగుంటుంది, అన్నంలో వేడివేడి అన్నంలో తినడానికి బాగుంటుంది, ఊతప్పంలోకి బాగుంటుంది, రవ దోశ వైటిల్లోకైనా సరే బాగుంటుంది. పిల్లలకి పెద్దలందరూ ఇష్టపడేదండి ఇది. కాకపోతే దీనికి తీసుకునేటప్పుడు బీరకాయలు ఇలా చేసుకోవాలనుకుంటే లేత బీరకాయలు తీసుకొని చెక్కు బాగా లేతగా ఉండేటట్టు తీసుకుంటే మీకు చాలా రుచిగా ఉంటుంది చేసుకున్న పొడి. ఎంత సింపుల్గా చేసేసుకున్నావు చూసారా, అన్ని కనుక మన దగ్గర ఉంటే 5 నిమిషాల్లో అయిపోతుందండి. ఎండబెట్టుకోవడం ఒకటే మనకి కొంచెం ఒకరోజు తీసుకునేటువంటి కొంచెం డిలే అయ్యేటువంటి ప్రాసెస్ అది, అంతే. ఇదండి చాలా రుచికరంగా చేసుకునే బీరకాయతో చెక్కుతో చేసుకోగలిగేటువంటి కారపొడి. మీరు కూడా ప్రయత్నించి చూడండి. సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నా. ఇప్పుడు దీన్ని ఒక 5 నిమిషాలు కొంచెం వేడి చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ డబ్బాల్లోనో సీసాలోనో ఫ్రిజ్లో చేసుకున్నామంటే అసలు ఇది పాడైపోయే సమస్య లేదండి. ఫ్రిజ్లో కూడా పెట్టాల్సిన పని లేదు. నేను చెప్పినట్టుగా అన్ని రకాల బ్రేక్ఫాస్ట్లోకి రుచికరంగా ఉండేటువంటి కారపొడి అన్నమాట ఇది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్లో మొట్టమొదటిగా వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్టయితే వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. మా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ ఇంకా ఇంకా సపోర్ట్ అందించాలని కోరుతూ ధన్యవాదాలు.